நமது சொந்தங்கள் அனைவருக்கும் ஓர் அன்பான வேண்டுகோள். தயவு செய்து நமது கம்ம சங்கமம் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து கொள்ளுங்கள். அத்துடன் பெல் ஐக்கானை கிளிக் செய்யுங்கள். அப்போதுதான் நமது கம்ம சங்கமத்தின் பதிவுகள் உங்கள் மேலான கவனத்திற்கு வரும். தயவு செய்து ஒவ்வொருவரும் தங்கள் உறவினர்களுக்கு நமது கம்ம சங்கமம் சேனலை பரிந்துரை செய்து சமூக வளர்ச்சிக்கு உதவுமாறு அன்புடன் கேட்டுக்கொள்கிறேன். நன்றி, வணக்கம். கரிசல் நிலம் திருத்தி கலனிகளாய் உருமாற்றி கல்வியுடன் தொழில் வளர்த்து கலை வளர்த்த கம்மவார் புகழ் நிலைக்க அம்மா ரேணுகாதேவி என்றென்றும் எம்மோடு எப்போதும் நீங்காதிரு. அந்தரிக்கு நமஸ்காரம். அந்தரு பாகுண்டாரா, ఇప్పుడు మన కమ్మ అన్నట్టు చెప్పినాలే పొదువుగా ఎట్ట ఒక అభిప్రాయం ఉండాలంటే పెద్ద రోగనాళ్ళు, పెద్ద వ్యవసాయులు, పెద్ద మిల్ ఓనర్లు అట్టంటేదో ఒక తమిళనాడులోగా పొదువుగానే మన పైకి ఒక అభిప్రాయం ఉండాలి. అయితే నిజం అట్ట లేదమ్మా. నిండా కష్టపడే కుటుంబాలు నిండా ఉండాలి. అట్ట కష్టపడే కుటుంబాలలోగా బాగా బతికిన వెనక కొద్ది దినాలు ఏదో సూళ్ళ నుంచి కష్టాలు వచ్చి ఉండవు. ఆ కష్టాన్ని సహించుకుందాం. మనం ఇంత దూరం బాగా పెద్దదిగా ఉండమే కాదని ఏమో గెంబట్టే ముట్టికిన మనకు పెద్దలు సంపాదించిన సొత్తు సుఖాన్ని బట్టుకు పెట్టిన మనం బాగలేదు. ఇంకా పెద్ద రూపాలన్నీ పెద్దలు సంపాదించిన దాన్ని పెట్టిన బాగుండే వాళ్ళు, సౌఖ్యం ఉండే వాళ్ళు ఉంటారు. ఏమీనే లేనిట్లు పుట్టి పెరిగి వాళ్ళ ఒడుక్క నడవడిక వాళ్ళ ఒక క్యారెక్టర్లనే పెద్ద రూపాలైన ఏ తప్పు పదివు లేకుండా, ఏ క్రైమ్ రేటు లేకుండా, ఏం ఒక ప్రశ్న లేకుండా పెద్ద గొప్పతనమైన బతుకు బతికే వాళ్ళు మనలో నిండా ఉంటారు. అదే కమ్మరికానికి ఉండే ఒక అడయాళం. ఇప్పుడు ఒక సందర్భంలో ఒకరోజు చెబుతారు, నాడు అది మట్టుకు నాకు నడవకుండా ఉంటుంటే నేడు నేను పెద్ద మనిషిగా, నాటి వ్యవసాయాలు అంత పెద్ద నాకు నష్టం వచ్చేసే ఆ నష్టం మట్టుకు నాకుండా ఉంటుంటే నేను పెద్ద మనిషిగా అంటే అందులోనే మనం వాళ్ళ వాళ్ళ వాడుకలు ఒక్కొక్క ప్రశ్న మనం పెట్టుకుందాం ఉంటాము. ప్రశ్న లేని మనిషే లేదు. అందరికీ ప్రచన ఉంటుంది. అదే సమయం అందరికీ ముందేరేదానికైన వాయింపు మనకు నిండా ఉంటుంది. దీనికి ఒక చిన్న కథ చెప్పాను. ఏంటంటే ఒక గ్రామానికి ఒక పెద్ద మహాన్. ఆ మహాన్ వచ్చి అందరి ప్రచన తీర్చేదానికైనా ఒక శక్తి కలిగిన ఒక మహాన్ అంటే అనే దాంట్లో అందరికీ నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం చెప్పేవారు స్వామి గారు ఏంటంటే అసలైన తప్పని ఏమి లేకుండా నిజంగానే అతడు పెద్ద మహాన్. ఆ మహాన్ ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామ మక్కళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ మహాన్ నుంచి మనకు కష్టమని తీరిపోవు, ఈ మహాన్ దగ్గర మన కష్టాలన్నీ పోయి చెప్పచ్చు, ఈ మహాన్ నుంచి మనకు మన కష్టం తీరి మనం మంచి వాళ్ళకి మనకు దొరుకుంటానే నమ్మకతోడుగా అందరూ పోయి అతని దగ్గర కాళ్ళు పడి ఆశీర్వాదం చేసి అందరూ అడుగుంటి ఉంటారు. అప్పుడు ఓరోరో తన దగ్గర ఉండే కూరని చెప్పేదానికి ఆరంభించారు. స్వామి నాకు ఎట్టో కూర ఉండదు, మీరుదా కాపాడాలంటారు. ఇంకోరు వాళ్ళ పరిచయం చెప్పి స్వామి మీరుదా కాపాడాలంటే అతని దగ్గర అందుకు కూర చెప్పారు. అతను ఏం చేసే సరే మీకు నేను ఒక 10 ఎంతలు వచ్చి ఉంటారో మనిషికి ఒక పేపర్ ఇచ్చాను, ఒక కవర్ ఇచ్చాను. మీ కూరనన్నీ మీరేమేమని మీ వాడుకల కూర ఏంటో మనసుకు ఉండాలని దాని పూరా పరిచయాన్ని రాయండి, రాసి కవర్లో వేసి కొన్ని చోదావు పెట్టేయండి అటంటే అనేసి అందరికీ ఒక కవరు ఒక్కొక్క పేపర్ ఇచ్చినారు. ఓరూరు ఏం చేసినారు, ఆ కవర్లో వాళ్ళ ప్రచన్న రాసి కవర్లో వేసి కొనుగోలు పోయి సాయం కింద పాదాలు పెట్టేసినారు. ఇప్పుడు ఎంచి చూస్తే 100 కవర్ ఉండదు. ఈ 100 కవర్ ఓరు పెట్టిన కవర్ ఏదంటే గుర్తు తెలవదు. అన్నీ వేసి ఆయన వేసి కలకన్నీ ఉడిచాయా. అనకు చెప్పే సామి చెప్పే మీరు 100 మనిషిలే 100 ప్రచనలు మీ ప్రచనలు రాసి ఇక్కడ కొనుగోలు పెట్టేస్తారు. ఇంకా ఓరూరుగా వచ్చి వాళ్ళ వాళ్ళ కవర్ని ఎత్తుకోండా. పెట్టిన పేపర్ కవర్ ఓరిది ఓరికింటే తెలవదు, ఓరు కవర్ మీరు ఎత్తుకోండి అంటే సామి చెప్పారు. ఈ కవర్ ఎత్తి మీరు చదివి చూడండి. చదివి చూసేసి ఈ మాదిరి ఉంటే ఇట్ట ప్రచన ఉంటే నేను సమాధించుకుంటూ అటువంటి అనే మాదిరి ఓరని ఉంటే మీరు చెప్పండి అటువంటి చెప్పారు. దీని అందరూ చదివి చూసినారు. చదివి చూసేసి ఇప్పుడు వీళ్ళు చదివింది ఇంకోరి ప్రచన, ఓరు చదివింది ఇంకోరి ప్రచన, ఇంకోరి ప్రచనగా ఓరు చదువుకుంటారు కానీ వాళ్ళ కవర్ వాళ్ళకి రాలే. ఇప్పుడు ఆ సామి అడిగి ఈ కవర్లు ఉండే వారు వాళ్ళక నాకు వచ్చేస్తేనే బాగుంటూ అక్కడ మీకు ఏదన్నా ఒక ప్రచనలు మీకు తెలిసినట్టు చూస్తే ఓరికినే తెలవలే. ఇప్పుడుగా ఓరికిని తెలిసి మనం ఇప్పుడు వచ్చే మన దగ్గర ఉండే ప్రచన కూడా వాళ్ళు పెద్ద ప్రచన పెట్టుకుంటారు. అప్పాడా మన ప్రచనే మనకు పెద్దది చాలు, చిన్నది ఉండాలి. ఇంకోరి ప్రచనతో కూడా కంపేర్ చూసేటప్పుడు మన ప్రచన మనకు సరిగ్గా ఉండాలి. అయ్యో ఆ కష్టమని వస్తే నన్నుంచి తాగముడుతుంది అటు ఓరోరు తెలిసినారట. అప్పుడు ప్రచన లేని మనిషి ఉలగాలనే ఓరు లేదు.
అందరికి వాళ్ళ వాళ్ళకి తగిన వారు వాళ్ళ వాళ్ళకి ప్రచన ఉండకుండా ఉండాలి. ప్రచనలో ఉండేదో మనం బాగుండేదానికి యోచన చేయాలా. దానికి నిజంగా నడిచిన సంభవాన్ని ఒక సంభవం చెప్పాను. మన గ్రామాల్లో ఒక అమ్మ దిడీర్ టయప పోడ్చినారు పాపం. బిడ్డలు 7 వయసులో ఒక ఆట పొడుసు, 6 వయసులో ఒక మగపిన్నాడు. వీళ్ళకి 1 వయసులో వ్యత్యాసం. బిడ్డలు ఆట పొడుచుకొని మగపిన్నాడు. దిడీరింట పన్నగాండి ఆ అమ్మకి లేకుండా పోను నింట కష్టపడిపోయినారు. ఆ అమ్మకి ఎట్నో ఊరో ఉదవి చేసి 2 ఆవులు మట్టుకు తీసిచ్చినారు. సొంతంగా పంట పెట్టి పైరెత్తి ఒక మేపు చేసేదని కూడా తాగులేదు. బాడి ఇంట్లో చిన్న గుడిసెంట్లు కాంపుట్టుకుని ఆ అమ్మ ఆ బిడ్డలను సాకేదానికి ఆ ఆవు పాలు బిదిగి ఆ పాలను వెలకి పోసి ఎన్న నెయ్యి ఎత్తి పిడకలు తట్టి అమ్మి ఆ అమ్మ ఆ పిన్నాడిని ఐఏఎస్ సదం పెట్టారు. ఆ బిడ్డను మెడికల్ సదం పెట్టారు. సదం పెట్టి వాళ్ళు కష్టాన్ని ఉంది అనుసరించి వాళ్ళ అమ్మకు ఉదవి ఉండి ఆ అమ్మకు అన్ని పనుల తోడు ఉండి ఆ అమ్మను నెమ్మదికి పెట్టుకుని వాళ్ళు బాగా చదివి అంత పెద్ద ఉద్యోగానికి వచ్చినారు. కలెక్టర్ అనేది చిన్న పని. ఆ మగపిన్నాడు కలెక్టర్. ఆ ఆట గుడుసు ఒక కూలాంటి బిడ్డ, అబ్బలేనింటి బిడ్డ ఒక డాక్టర్ అయ్యి ఆ అమ్మ రిటైర్డ్ అయ్యేటప్పుడు ఒక తమిళనాడు లెవెల్ ఒక మెడికల్ ఆఫీసర్ డిసైడింగ్ అథారిటీ. అట్ట ఆ అమ్మ మంచి ఉద్యోగాల్లో ఆ అమ్మ రిటైర్డ్ అయ్యారు. ఆ తండ్రి సెక్రటరియట్లా పెద్ద ఉద్యోగాలు ఆ తండ్రి రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు చూడండి, ఒత్తి యోచన చేసి చూడండి, ఎంత చిన్న కుటుంబాలు ఉన్నారు కూడా ఎంత లేని కుటుంబాలు ఎంత ఉయరానికి వచ్చిందని కారణమేమి? కడుమయాన ఉడైపు. ఆ ఉడైపు మట్టుకు మనకు ఇంకా ఉండదు. ఉడైపు లేకుండానే కమ్మాడి కూడా లేదు. కమ్మాడిని చూస్తే నేలనే ఎరుసుకున్నట్ట పొదుపుకు చెప్పుతారు. కమ్మాడిని చూస్తే నేలనే ఎరుసుకున్నట్ట అంత పాటుపడి నేల పాటుపడి ముందర వచ్చిన మన ఒక తాత్పర్యమైన కుటుంబం మనది. అట్ట కడుమయాన ఉడైపు ఇడైవిడాద ఒక న్యాయం పక్కనదో మనం నిలవాలి. తప్పి తవరి కూడా మనం ఒక వరుమానం వచ్చి ఒక లాభం వచ్చి లేదని కోసం మన వాళ్ళు అన్యాయానికి తోడిపోయిన వాళ్ళు కాదు. ఇంకా ఒక విషయం చెప్పాను మీకు. ఒక అమ్మ వాళ్ళు ఒక అమ్మ అంటే ఒక ఆవు దూడను అమ్మాలంటే గుడ్లు అమ్మాలంటే నిలమ వచ్చేసి అని పెట్టుకుంటా. ముందటి నాటి వచ్చి అతని దగ్గర ఒక వెల చెప్పేసి పోడుస్తారు. బ్రోకర్లు వచ్చి రేపు వచ్చి నేను తీసినాను దాంట అటని చెప్పి ఏదో ఒక మాట చెప్పేసి పోడుస్తారు. ఒక 4 వేలు పా 4 వేలు పోయి నేను వచ్చి రేపు అడ్వాన్స్ చేసి పెట్టుకుని పోయాను. అడ్వాన్స్ చేసి రూపాయి మొత్తం సెటిల్ చేసేసి మనకి తీసుకుని పోయానంటారు. అడుగుతు ఇంకో మనిషి వచ్చి ఆ మనిషి మాట్లాడేసి పోయిన దాన్ని కూడా మళ్ళీ 2000 రూపాయలు నేను షేర్స్ ఇచ్చాను ఆ యావు నాకు ఇచ్చేయండి అంటే ఇతను ఇయ్యదు. ఒక మాట చెప్పుంటాయి కదా వాటికి నేను మాట ఇచ్చేస్తే 3000 రూపాయలు నేను ఆవును ఇచ్చానంటే ఒక మాట చెప్పేస్తే ఇంకా నేను మాట మారితే అది మర్యాద లేదు. అటంటే ఆ బేరాని చెప్పినాళ్ళతో ఇస్తే కాదని ఓ 1000 రూపాయలు లాభం వచ్చినే దానికోసం కోరిక పెట్టించి బతికిన కమ్మాళ్ళు కూడటం కాదు. కమ్మాళ్ళు అంటే అనాలే నీతి నేర్మ ధర్మం యోగ్యత కావాలి. ఆ యోగ్యతతోడు ఉన్న కుటుంబం మన కుటుంబ కమ్మ కుటుంబం. దానివల్ల మన కమ్మాళ్ళు మన తాత ఎందుకు చెప్పానంటే ఎప్పుడో నడిచిందని నేటి మనం వేళ చెప్పుకుని ఉండాలా? ఓ మైక్ పెట్టుకుని ఓ టీవీకి ముద్ర పెట్టుకుని ఏళ మనం పొలంకిని ఉండాలా? పడం పెరిమి మాట్లాడేదానిలో పయన్ లేదు. అయితే నేను మాట్లాడాను ఏలంటే ఈ విషయాలన్నీ మన బిడ్డలకు తెలిస్తేదా మన గంభీర్యాన్ని గురించిన ఒక నంబిక మన పెద్దలు ఎట్టని బతికినారంటనే ఒక కడంతకాల నినైవు కూడా నా బిడ్డల మనసులో మనం వేసుకునే ఉండాలా? ఇప్పుడుండే సూళ్ళలో పడటానికి పోయారు. ఓరు నిమిషాలు మామ, ఓరు నిమిషాలు మచ్చి, ఓరు నిమిషాలు మచ్చ ఇట్ట వాళ్ళు పడికి ఉంటారు. ఆడపోయి మన అడే అక్కడన్నీ పిలవద్దంటే మన మన బిడ్డలకు మనం చెప్పించుకుని ఉండకూడదు. అందరు కూడా మన బిడ్డలు పడిగానప్పుడు మన దగ్గర ఉండే తనితనమే మనల్ని గురించి బయట పోవడం లేదని ఒక సరదప్పుడు మనం ఎదురు చెప్పుకుని ఉంటాము. అబ్బ అమ్మకు కాదు తెలుసు బిడ్డలనుడే ఒక అరుమ ఏమిట. ఒక బిడ్డను కనిపెట్టుకుంటాము, ఒక ఆడపడుచును కనిపెట్టుకుంటాము. పాలు పోసి నీళ్లు పోసి కన్న తేదీలు ఉండి ఆ బిడ్డ పరుమానికి వచ్చి మన పడటానికి పంపితే అటు ఏమేమీ నడిసి ఎట్టని మన కమ్యూనికేషన్ పోయకుండా అంటే మరి మీకు చెప్పాలనా? ఎంత కష్టపడి మన బిడ్డలను సాగాము, ఎంతనీ నడుచుకుని ఉండేది. దానికోసరం మన బిడ్డలకు మన అట్టు ఉండద్దో ఇటు ఉండద్దో అంటే మనం చెప్పి ప్రయోజనం లేదు. నిగల్గాల నిజాన్ని మనం చెప్పి ఉంటే ఆ నిజంతోడుగా కలంది వాళ్ళని ఉంటే బిడ్డలకు అది మన చెప్పేది తప్పుగా తెలుసు. దాని నుంచి మన పెరుమను మనం చెప్పి ఉంటే ఆ బిడ్డ మనల్ని ఉడిసి వేరే ఏది స్వర్గం చిక్కినారు సరే మనకు మన దగ్గరనేదో మన బిడ్డ ఉండు. మనం చెప్పిన మాట వెనికిన మన బిడ్డ మన దగ్గరనే ఉంటుంటే మనం మన పెద్దాళ్ళు బతికిన విధాన్ని చెప్పాలి బిడ్డలకు. ఆ బిడ్డలు మంచి విధంగా మనకు బాగా సదం పెట్టి మంచి ఉద్యోగానికి కొనుక్కొని రావాల్సింది మన కడమ. నా వాళ్ళకల నాకుండే ఒకే కడమ ఏమిటంటే
నా బిడ్డ మంచి బతుక బతకాలా, నేను పడిన కష్టం నా బిడ్డ పడకూడదు, నేను చూడని సుగ్గానని నా బిడ్డ చూడాలా అంటే ఒకే నోకంతోటిగా మనం పాటుపడాలా. అన్ని కార్యాలు మన ఒక్కొక్క సెయల్బాడును దాని గురించే మనం ట్రావెల్ చేయాలి. దానికి ఆపోజిట్లో దానికి ఎదురుకుండా దానికి ఏదన్నా ఒక ముట్టుకట్టతోడు ఒక సూళ్ళను వస్తే ఆ సూళ్ళనే మనకు వద్దాం. మన పసిబిడలను గురించి ఆ పసిబిడలను మనం ఎంత బెక్కకు కొనిగిపోయామో అటనేదానే మన వాళ్ళకి లక్ష్యంగా మనం పెట్టుకోవాలంటే తగవలతోడుగా ఈ నిగిల్సింది మీ దగ్గరని పుడుచుకున్నాను. ఇంకో సందర్భంలో మీ కూడా మళ్ళా మాట్లాడాను. దయచేసి నేను మీ దగ్గర అడిగినదని ఒకే ఒక మాటదా, మన కమ్మ సంగమం యూట్యూబ్ ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేయండా, లైక్ చేయండా, దగ్గర ఉండే బెల్ బటన్ మీరు క్లిక్ చేసిరంటే ఈ మాదిరి వేసే పల పదివి మీకు నేరుగా మీ పార్కు వచ్చు. మీరు పోయి తొలగిపోయి దాన్ని చూడాల్సిన అవసరం లేకుండా ఈ మార్కు పది వేసుంటాము అనే తగవలు మీకు తెలుసు. ఇంకా ఒకటి మీ దగ్గర అడిగినాను నేను, దయచేసి మన కమ్మ సంఘం యూట్యూబ్ ఛానల్ని వారాల్లో ఒకనాడు మట్టుకన్నారు ఏదో ఒక పూట ఒక 10 నిమిషం అలాగే ఒక 15 నిమిషం మన పదివిని మీరు చూడండా. చూసేసి ఇది సంబంధంగా ఎట్ట ఉంటుంది అనేదాన్ని మీరు నాకు చెప్పండ. బాగలేదున్నారు బాగలేదుంటేనే మీ తగవలు మీరు నాకు చెప్పండ. అప్పుడుగా ఈ ఛానల్ వల్ల మనం ఏ మీరు చెప్పే మాట్లాడి మనం చేసి ఇంకా మన ఛానల్ పెద్ద లెవెల్ కొనిగిపోమర్చడం అనే కోరిక తోడుగా మీ దగ్గర నుండి నేను ఇప్పుడు బయటపోయాను. దయచేసి మీరు లైక్ చేయండి. నన్రీ.